అందరికీ నమస్కారం. మన భారతదేశ రాజధాని ఢిల్లీ నుంచి వేరే చోటికి మారిస్తే ఎలా ఉంటుంది? భారతదేశ రాజధాని అయోధ్య కానీ హైదరాబాదులో కానీ ఉంటే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఉన్న ద్వాపరయుగం నాటి ఇంద్రప్రస్థాన్ని దేశ రాజధానిగా ఉంచాలా, లేక కృతయుగ కాలం నాటి అయోధ్యను రాజధానిగా ఉంచాలా? అయోధ్య లాంటి ప్రాచీన చారిత్రక ప్రాంతాన్ని భారతదేశ రాజధానిగా ఎన్నుకోవచ్చా? కొంతకాలానికి ఢిల్లీ నుండి రాజధాని మార్చవలసి వస్తుంది, ఎందుకంటే ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. రైతులు తమ పంటలు అయిపోయిన తర్వాత వ్యర్థాలను కాలుస్తారు, అందు నుండి వచ్చే పొగ ఢిల్లీని కమ్మేస్తుంది. అందువల్ల అక్కడి ప్రజలు పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నారు. విదేశాల నుంచి వచ్చే విఐపీలు ఢిల్లీ కాలుష్యానికి భయపడి కొంతకాలానికి రాలేకపోవచ్చు. ఢిల్లీలో పొల్యూషన్తో పాటు స్లమ్ ఏరియాలు, ట్రాఫిక్ జాములతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఢిల్లీలో జనాభా ఎక్కువ, అందువల్ల క్రైమ్ రేటు కూడా ఎక్కువగా ఉంది. ఢిల్లీని బ్రిటిష్ కాలంలో రాజధానిని చేశారు. బ్రిటిష్ వారు తమ సొంత అవసరాలకు అనుకూలంగా ఢిల్లీని రాజధానిగా చేశారు. అవిభాజ్య భారతదేశంలో ఢిల్లీ ఆసియాకు మధ్యలో ఉండేది. అప్పట్లో అంబేద్కర్ గారు సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉండాలని అన్నారు. భారతదేశం ప్రత్యామ్నాయ రాజధాని ఏర్పాటు చేసుకోవటం మంచిదని నిపుణుల అభిప్రాయం. రాజధానులు మార్చుకోవటం ప్రపంచంలో కొత్తేమి కాదు. ప్రత్యామ్నాయ ప్రాంతాలుగా మనము హైదరాబాద్ను కానీ, గుజరాత్ను కానీ, ఉత్తరప్రదేశ్ లాంటివి కానీ ఎన్నుకోవచ్చు అని మేధావుల అభిప్రాయం. అయోధ్యలో కాలుష్యం తక్కువ. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు, భక్తులు సందడి పెరిగింది. భారతదేశ రాజధానికి అయోధ్య అయితే అక్కడికి వచ్చే భక్తులకు, పర్యాటకులకు రక్షణ వసతులు పటిష్టంగా ఉంటాయి. ప్రస్తుతం వచ్చేవారికి రైల్వే స్టేషన్, అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉన్నాయి. ఇంకా దక్షిణ భారతదేశంలోని హైదరాబాదును కూడా రాజధానిగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ చాలా మెరుగైనది. ఇంకా పరిపాలనా సౌలభ్యం కొరకు ఉత్తర భారతదేశంలోని అయోధ్య, గుజరాతులు దక్షిణ భారతదేశంలోని హైదరాబాదును క్యాపిటల్గా మార్చుకోవటం ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. భారతదేశానికి ఇప్పుడు రెండు రాజధానులు అవసరం ఉంది. ఉత్తర భారతదేశంలో అయోధ్య, దక్షిణ భారతదేశంలోని భాగ్యనగర్లను రాజధానులుగా నిర్ణయించి 6 మాసాలు అయోధ్యలో, 6 మాసాలు భాగ్యనగరంలో రాజధానులు నిర్వహిస్తే అంబేద్కర్ గారి ఆశయాలను గౌరవించినట్లవుతుంది. ఈ వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అందరికీ నమస్కారం.